హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనము మన యూనియన్ బ్యాంక్లోన 5 లాక్స్ డిపాజిట్ చేస్తే, అంటే 5 లాక్స్ ఎఫ్డి చేస్తే మనకు ఎంత రిటర్న్స్ వస్తుంది అనేది ఈ వీడియోలో చూసాము. సో ఆల్రెడీ ఇంతకుముందుకే 5 లాక్స్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్ చేసినాను. సో ఇక్కడ మనము లాగిన్ పిన్ ఇచ్చేసి లాగిన్ అయిపోవాలి. సో ఇక్కడ మనము లాగిన్ అయితే చేద్దాము. సో ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ అయితే లాగిన్ అవుతుంది. చూడొచ్చు కొంచెం టైం తీసుకుంటుంది ఇక్కడ మనకు. ఓకే, ఇప్పుడైతే మనకు అకౌంట్స్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మనకు అకౌంట్స్, ఫండ్ ట్రాన్స్ఫర్, డిపాజిట్ అని ఉంది. సో ఇక్కడ మనం చూడాల్సింది డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్ కదా మనం చూడాల్సింది. సో డిపాజిట్లోకి అయితే మనము ట్యాప్ చేయాలి. సో ఇక్కడ డిపాజిట్. సో నెక్స్ట్ మనకి ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది చూడొచ్చు. సో ఇక్కడ ఇక్కడ చూడొచ్చు ఓపెన్ న్యూ ఎఫ్డి అని ఉంది. అంటే కొత్తగా ఎఫ్డి ఏమైనా చేయాలంటే దీనిపైన ట్యాప్ చేయాలి. ఆల్రెడీ మనం ఇక్కడ డిపాజిట్ చేసున్నాము 5 లాక్స్ కాబట్టి. సో దీనిపైన మనం ట్యాప్ చేస్తే నెక్స్ట్ మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది చూడొచ్చు. ఇక్కడ మనకు క్లియర్గా ఫుల్ డీటెయిల్స్, 5 లాక్స్ మనము డిపాజిట్ అనేది చేసినాము 7 డేస్కు. సో డే 7 డేస్కు మనం 5 లాక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకు వచ్చేసి ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 288 రూపాయలు వస్తుంది. 288 రూపీస్ అయితే మనకు వస్తుంది. ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు 7 డేస్కు. అంటే 7 డేస్కి అయితే ఇంత వస్తుంది. 14 లేదంటే మనకు 1 మంత్ కానీ పెట్టినట్టయితే కొంచెం ఎక్స్ట్రా రావచ్చు. చూడవచ్చు మనకు ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 3% మనకు ఇంట్రెస్ట్ రేట్ చూపిస్తుంది. సో ఇది 7 డేస్కు మనము 5 లాక్స్ ఎఫ్డి చేసినట్లయితే మనకు ఈ విధంగా 288 రూపాయలు అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.